నమస్కారం, చెబినిస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యుత్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మరియు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిలు పాల్గొనగా, ముఖ్య అతిథులుగా మంత్రులు మేకపాటి గౌతమరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు పాల్గొన్నారు. మొదటగా భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా విచేసిన ముఖ్యులు మాట్లాడుతూ విద్యుత్ సబ్స్టేషన్ వల్ల ప్రజలు, రైతులకు ఎంత మాత్రం విద్యుత్ ఉపయోగపడుతుందని వివరించారు. అంతేకాకుండా నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, గ్రామాలు పట్టణాల అభివృద్ధి కొరకు అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరించారు. ఎంపీ గారు, అవతల ఉదయగిరి ఎమ్మెల్యే గారు, వాళ్ళందరి తర్వాత మనం ఆజాది రాజా ప్రసక్కి సాహిని నవంభై శృణాయ గుర్మహి. ఆజాది రాజా ప్రసక్కి సాధయన్య నమః శివాయ నమః శివగచ్చి నమః సచ్చి నమః చతుర్భుజాయ నమః ఇందిరాయ నమః ఇందిష్ శ్రలక్షిణ్య నమః విష్ణువచ్చిణ్య నమః నారాయణశ్రమాశ్రితాయ నమః సర్వోదయ ప్రసక్కిసాయిని నమం వై దృణాయ గుర్మహి సమగామగమాయ మిష్యం కామ్యసాయిని నమం వై దృణాయ గుర్మహి సమగామగమాయ మిష్యం కామేశ్వర. మరి మా అన్నగారు మనమందరం అనిల్ కుమార్ గారికి మనమందరం కూడా గట్టిగా సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి జిల్లాకు ఒక స్కూల్ శాంక్షన్ అయితే నవోదయ స్కూల్, ఆ స్కూల్ ని ఎక్కడ పెట్టించాం? గారు ఈ రాజకీయంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతాలని అన్ని రకాలుగా అన్ని శాఖల పరంగా అభివృద్ధి చేయాలనే ఎంతో గొప్ప మనస్సుతో ఉన్నటువంటి వ్యక్తి మా అన్నగారని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతంలో పుట్టి ఆయన ఆర్ఈసీ వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. మేము మరి ఈ గ్రామంలో ఏదైనా చేయాలని ఉద్దేశంతోనే ఉన్నట్టు పట్టుదలతో ఉన్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి